ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే ఈ ఈవెంట్కి వచ్చిన పెద్దలకి, పిల్లలకి, అండ్ ఈ వేదికను అలంకరించిన గెస్ట్ అండ్ నాతోటి కళాకారులందరికీ నమస్కారం. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లేట్ అయినా సరే అందరూ సహకరించి చాలా బాగా మాకు సపోర్ట్ చేసి సినిమా పూర్తి చేసి రిలీజ్ దాకా తెచ్చారు. అండ్ ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్ గారు కానీ, కొరియోగ్రాఫర్ రామ్ దగ్గర నుంచి కానీ, ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బిఆర్ గారు, ప్రతి ఒక్కళ్ళు బడ్జెట్ తక్కువైనా సరే మూవీది, బడ్జెట్ కన్సర్న్స్ ఉన్నా సరే తెలిసి కూడా నిజంగా బాగా పనిచేసి చాలా బాగా సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ కమింగ్ టు పిఆర్ మ్యూజిక్ డైరెక్టర్, చిన్న సినిమా అంటే బేసిక్గా బడ్జెట్ కన్సర్న్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ట్యూన్స్ ఏదో ఒకటి ఈ బడ్జెట్కి ఇది వస్తుందా అని తోసేస్తారు. కానీ థ్యాంక్ యూ రోహిత్, నిజంగా అలాంటి మంచి సాంగ్స్ ఇస్తావని నేను ఊహించలేదు. నువ్వు ఇలా కొడతావు నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నేను నమ్ముతున్నాను, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్, మమ్మల్ని మర్చిపోద్ది అప్పుడు. అండ్ అలాగే ప్రతి సినిమాకి ఇది జరుగుతుంది, చిన్న సినిమా అనగానే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు హీరో హీరోయిన్ దగ్గర నుంచి వచ్చామా, డబ్బులు తీసుకున్నామా, పనిచేసి వెళ్ళిపోయామా, ఇది కాదంటే మాకు నెక్స్ట్ సినిమా ఉంటుంది. కానీ ఒక సినిమా పూర్తి చేసి దాన్ని రిలీజ్ వరకు తెచ్చి ఆ రోజు నిజంగా టెన్షన్ పడి తడిసి మోపడయ్యేది ఎవరికంటే ప్రొడ్యూసర్ గారికిను డైరెక్టర్ గారికి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి అంత డబ్బులు పెట్టి ఆ రిటర్న్స్ వస్తాయా లేదా అని వాళ్ళు ఎంత వేదన పడుతుంటారో నిజంగా అది మాటల్లో చెప్పలేము. ఏదో సినిమా చూసి అంతసేపు బాగుందా లేదా ఏం బాగాలేదురా అని చెప్పి వెళ్ళిపోతాం, కానీ ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే మా ఫాదర్ అండ్ పెదనాన్న డిస్ట్రిబ్యూటర్స్ ఒకప్పుడు, ఆ డబ్బులు పోయినప్పుడు నిజంగా పైనుంచి కిందకు వచ్చేసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది, నెక్స్ట్ సినిమా తీయగలమా లేదా అనేది ఎంత బాధపడతారో నాకు తెలుసు. అండ్ డైరెక్టర్ సతీష్ గారు, సినిమా బాగాలేకపోతే హిట్ ఆ ఫ్లాప్ పక్కన పెడితే వీళ్ళకి తెలిసింది సినిమా సినిమా సినిమా. కృంగిపోకుండా అది హిట్ అయినా సక్సెస్ అయినా సరే దానికన్నా నెక్స్ట్ తప్పులు రియలైజ్ అయ్యి నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనే దాని మీద ఉంటారు. సో ఇలాంటి డైరెక్టర్స్కి నిజంగా ప్రోత్సాహం ఇచ్చి నిలబెట్టండి. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్కి కూడా ఎంకరేజ్ చేసి మొత్తం రాకపోయినా సరే అది సేల్ అయ్యేలాగా కొంచెం మీడియా వాళ్ళందరినీ సపోర్ట్ చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళకి, ఇలా మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్ళు ఒకళ్ళు తెలిసిందే సినిమా అంతే, సినిమా ప్రపంచం, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా. అండ్ అలాగే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఫ్యూచర్లో మీకు పెద్ద పేరు వచ్చినా సరే ఇప్పుడైతే ఎలా ఉన్నారో బడ్జెట్ కన్సర్న్స్ పెట్టుకొని ఉన్నా వచ్చి ఎలాగైతే పనిచేస్తున్నారో సపోర్ట్ చేద్దాం వీళ్ళకి అని. మీరు ఇన్ ఫ్యూచర్ నిజంగా పెద్దవాళ్ళు అయినా సరే మీకు వీలుంటే కనుక ప్లీజ్ డూ సపోర్ట్ చిన్న సినిమాలకి, మీకు అవకాశం ఉంటే తప్పకుండా చిన్న సినిమాలను బతికించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, ఎగ్జామ్ అయితే రాసేసాం, అది హిట్ ఆ ఫ్లాపా, పాస్ ఆ ఫెయిలా అనేది 19th తెలుసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఈ మీట్ని సక్సెస్ చేసినందుకు. అండ్ ప్లీజ్ డూ వాచ్ తెప్ప సముద్రం ఆన్ 19th ఆఫ్ దిస్ మంత్. థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను, సతీష్ అండ్ నవీన్, శివ, ఈశ్వర్. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, అభి అభి అండ్ థ్యాంక్ యూ బ్రో. నిజంగా ఇందులో కొంతమందికి నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనుభవం లేదు, అయినా ఈ సినిమా మ్యాక్సిమం 90% మేము పోచంపల్లి విలేజ్లో చేసాము. అక్కడ మాకు సపోర్ట్ చేసి నిజంగా సినిమాని సక్సెస్, సినిమాని ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, అండ్ పోచంపల్లి ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే
మాకు షూటింగ్ అప్పుడు ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగిపోవడానికి అక్కడ మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే అక్కడ మాకు ఎంతో హెల్ప్ చేసిన ఆనంద్ అన్నను కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. అశోక్ అండ్ అశోక్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎందుకు ఇంతమందిని పిలుస్తున్నాం అంటే, చెప్పాను కదా బడ్జెట్ కన్సర్న్స్ వల్ల వీళ్ళందరూ తలా ఒక చేసి సినిమాని బతికించారు. సో ఇంతమందిని పిలుస్తున్నారంటే అనుకోద్ది స్టేజ్ మీదకి. అండ్ నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా లైఫ్లో ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నారు, ఇది ఆల్రెడీ చెప్పాను. గురువు గారు రండి, ఎక్కడికి వెళ్ళినా వేసుకొని తీసుకెళ్తున్నాను కాదు, కానీ నేను నిజంగా లో లెవెల్ ఉన్నప్పుడు నాకు నేను ఏం అడగకపోయినా నాకు మంచిగా హెల్ప్ చేశాడు, ఇది చాలాసార్లు చెప్పాను. అండ్ అలాగే నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను కాబట్టి రానన్నాడు యాక్చువల్లీ, కానీ నేనే బతిలెట్టి తీసుకొచ్చాను. సో నేనైతే ఎంత విజిబుల్ అవ్వాలని కోరుకుంటున్నాను, అలాగే ఆయన కూడా మీడియాలో అంత విజిబుల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 19th సూపర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా మీకు బోలేడంత ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ కూడా, ఆల్ ద వెరీ బెస్ట్ తెప్ప సముద్రం టీమ్కి. సో 19th ఏప్రిల్లో మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం, సక్సెస్ సెలబ్రేషన్స్. అండ్ దానికంటే ముందు ఒక ఫోటో కోసం మూర్తి ఇందాక నుంచి నలుగురు కావాలంటున్నారు. ఆ నలుగురు ఎవరు పిలవాలా? హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నా. నా ఫోటోలు సపరేట్గా, యా